కోనసీమ జిల్లాలో నిరసనలు భగ్గుమంటున్నాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును జిల్లాకు పెట్టాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ఎస్సీ సామాజిక వర్గం సభ్యులు అంబేద్కర్ వాదులు నిరసనకు దిగారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కోనసీమ జిల్లాలో నిరసనలు భగ్గుమన్నాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును జిల్లాకు పెట్టాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ఎస్సీ సామాజిక వర్గం సభ్యులు అంబేద్కర్ వాదులు నిరసనకు దిగారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జిల్లాలో నిరసనలు భగ్గుమన్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణప్రసాద్ అందిస్తారు. కృష్ణప్రసాద్ చెప్పండి, డాక్టర్ నిర్మాత బిఆర్ అంబేద్కర్ పేరును కోనసీమ జిల్లాకు పెట్టాలని చెప్పేసి కలెక్టరేట్ వద్ద ఎస్సీ సామాజిక వర్గం సభ్యులు నిరసనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? కోనసీమ జిల్లాలో ఏర్పాటు ప్రక్రియలో మార్పులు చేర్పులపై అక్కడక్కడ నిరసనలు వినిపిస్తున్నాయి. కొంతమంది దళిత సామాజిక వర్గ నేతలతో పాటు అంబేద్కర్ వాదులు అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని గతం నుండి డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈమె నేపథ్యంలో గతంలో లాంగ్ మార్చ్ కూడా నిర్వహించడం జరిగింది. అయితే ప్రభుత్వం తమ డిమాండ్లను సానుకూలంగా స్పందించలేదని తెలియడంతో కోనసీమ జిల్లాగానే ఉంచడం ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో అంబేద్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. దీంతో ఈరోజు వర్చువల్ విరామంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కోనసీమ జిల్లాను ప్రారంభించడంతోనే ఇక్కడ నిరసన తెగ ఎక్కువయ్యింది. అయితే పోలీసులకి నిరసనకారులకు మధ్య ఒక సమయంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించే విధంగా మేము వస్తున్నామని తెలియజేసినప్పటికీ పోలీసులు లోపలికి అలౌ చేయలేదు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీరిని అందరినీ సమీపంలో ఉన్న అంబాజీపేట పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. ఓకే రైట్, థ్యాంక్ యూ కృష్ణప్రసాద్.